కాంగ్రెస్ పార్టీకి ఉత్తర తెలంగాణలో అభ్యర్థులు కరవయ్యారు గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో బడా నేతలు వాళ్ల వారసత్వంతో పాటు రాజకీయ వారసులను కూడా ఎదగనీయలేదు ఇక కాంగ్రెస్లో సీనియర్లు అని చెప్పుకునే నేతలు వారి వారి జిల్లాలో రెండవ తరం నేతలను ప్రోత్సహించడంలో విఫలమయ్యారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కేవలం డెబ్బై మంది మాత్రమే పోటీకి సిద్ధంగా ఉన్నారు ఇక మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఈ పరిస్థితిని దాటుకుని కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి మరి మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఎవరి భరోసా కల్పించాలనే విషయానికి వస్తే ఈ బాధ్యత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనే ఉంది ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీలో జోష్ కనిపించింది మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ లోకి చేరికలు మొదలయ్యాయంటే అది రేవంత్ రెడ్డి వల్లనే అనేది వాస్తవం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన జిల్లాలో చేరికల కోసం రేవంత్ రెడ్డి దగ్గర ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉన్నది అనేది ఇక గాంధీ భవన్ కురువృద్ధులు గాంధీ భవన్ కే పరిమితమైతారా లేక నాయకులను సమీకరిస్తారా క్యాడర్ ని బలోపేతం చేస్తారా అన్నది చూడాలి ఇక మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు తయారైంది